ఎలాంటి ప్రాబ్లం అయినా సరే పరిష్కారం కోసం మీరు డైల్ చేయండి 0404261661. అలాగే పర్సనల్ నెంబర్లు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వైఫ్స్ క్లినిక్కి వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళవచ్చు. మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు పొందవచ్చు. గుడ్ ఈవినింగ్ దీవిచంద్ర గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అని అలాగే ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు కదా, అసలు ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటారు? అన్వాంటెడ్ హెయిర్ రావడానికి అనేక రకరకాల కారణాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హెరిడిటరీ అని చెప్పవచ్చు, పీసీఓడి ప్రాబ్లం అని కూడా చెప్పవచ్చు. ఆడవాళ్ళలో చూసినట్లయితే అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి మన బాడీలో, అవి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు లేదంటే హెచ్చు తగ్గులున్నప్పుడు కూడా మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము అన్వాంటెడ్ హెయిర్ కాబట్టి. ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లం కూడా మన యాక్చువల్గా చూసినట్టయితే పీసీఓడి అంటే గ్లాండ్స్ లోపల వాళ్ళకి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట అడ్రినల్ గ్లాండ్స్. అవి అప్పుడు మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేవి చూస్తూ ఉంటాము. తద్వారా మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి నార్మల్గానే కనిపిస్తుంది బాడీ, కాకపోతే మన బాడీ పైన ఉండాల్సిన హెయిర్ అమౌంట్ ఆఫ్ ద హెయిర్ అనేది ఎక్కువగా పెరిగి అన్వాంటెడ్ హెయిర్ కనిపిస్తూ ఉంటాయి. అంటే పెదాల పైన, గడ్డం కింద, చెంపల పైన, అలా మొత్తం కంప్లీట్గా మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది కనిపిస్తాయి. కొంతమందికి ఫుల్ ఫేస్లో వస్తాయి, కొంతమందికి ఫుల్ బాడీలో వచ్చేస్తాయి. ఎక్కువగా జుట్టు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది, అది అన్వాంటెడ్ హెయిర్ అని చెప్పొచ్చండి. ఓకే, అంటే దీన్ని వాళ్ళు చాలా వరకు బయటకు వెళ్ళడానికి సిగ్గుగా ఫీల్ అవుతుంటారు ఇటువంటి విషయంలో. అట్లానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు కష్టపడాల్సి ఉంది. అంటే ఎక్కడ సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది, అవగాహన కూడా వాళ్ళకు తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా, అంటే మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏమి భయపడాల్సిన పని లేదు ఇట్లాంటివి చెప్తారా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా చెప్పాలంటే లైక్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అందం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్వాంటెడ్ హెయిర్ వచ్చింది కదా అనేసి చిన్న చిన్న పార్లర్స్కి కానీ పెద్ద పార్లర్స్కి కానీ అలా వెళ్ళేసి వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అనేవి చేయించుకుంటుంటారు. అవి చేయించుకోవడం వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది చెప్తాను. ఓకే, అయితే కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, ఒంగోలు నుంచి. నా పేరు దేవి అండి. దేవి గారు మాట్లాడండి, దివ్యచంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే దేవి గారు, చెప్పండి. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అంటే ఇప్పుడు ఫేస్ మీద సిక్స్ మీద వస్తుందండి. ఓకే. సిక్స్ మీద లైట్ గా వస్తుంది. లైట్ గా వస్తుంది. ఇలా పిండి పిండి ఇవన్నీ యూజ్ చేస్తున్నా గానీ అదేంటి అనేది పోవట్లేదు. ఓకే. దాని గురించి మీకు పీరియడ్ సరిగా వస్తాయండి? మెన్స్ట్రువల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? ఏం లేదండి, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అదంతా కరెక్ట్ గా ఉందా అండి? హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 6 ఉంటుంది. 6 గ్రామ్స్ ఉంది. ఓకే. 9 to 10 మధ్యలో ఉండాలండి. మీకు కొంచెం హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంది. సో హిమోగ్లోబిన్ పెరగడానికి మెడిసిన్ కూడా తీసుకోండి. యాక్చువల్గా మీకు స్ట్రెస్ ఏమైనా ఉండి ఉన్నా కానీ మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం సాధ్యంగా చూస్తూ ఉంటాము. మీకు చీక్స్ పైన వస్తుంది అంటున్నారు కాబట్టి ఏదైనా లైక్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఏదైనా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు అడ్రినల్ గ్లాండ్స్ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో మీరు ఒకసారి వైప్స్కి వచ్చినట్లయితే మనం ఒక టెస్ట్ అనేది చేయించి తద్వారా మీకు ఏముంది అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. లేజర్ హెయిర్ రిమూవల్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ సూటబుల్ ట్రీట్మెంట్ అని నేను చెప్పగలను. లేజర్ హెయిర్ రిమూవల్లో కూడా రకరకాల లేజర్స్ ఉన్నాయి. సో మన ఇండియన్ స్కిన్స్కి సెట్ అయ్యే లేజర్ అనేది ఎండియా లేజర్ అండి. అందులో మోనోక్రోమాటిక్ రేస్ అనేవి మనం ప్రాస్ చేస్తాము. సో తద్వారా మనకి ఏమవుతుంది అంటే రూట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యి మనకు మంచి రిజల్ట్ అనేవి వస్తున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మామూలుగా బ్యూటీషియన్ దగ్గరకు చిన్న చిన్న సమస్య అయితే కాదు, ఇది హెల్త్కి సంబంధించి కూడా అంటే హిమోగ్లోబిన్ శాతం హెచ్చు తగ్గుల వల్ల ఇటువంటి డిఫరెన్సెస్ వల్లే ఇది ప్రాబ్లం వస్తుంది అంటారు. అవునండి. యాక్చువల్గా మెయిన్ ఆడవాళ్ళలో మాత్రం మెన్స్ట్రువల్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాము, ఓవరీస్లో నీటి బుడగలు లాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది అనేక రకాల ప్రాబ్లమ్స్ కోసం అనేక రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా మనం చెప్పొచ్చు ఇక ఇది అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అని. సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేది మంచి బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చండి.
ఓకే. అలాగే దివ్యచందన గారు, మరి చాలా వరకు కూడా చిన్న చిన్న పార్లర్కు ముందుగా పెడతారు, ఆశ్రయిస్తారు అన్నమాట. అయితే సమస్య ఇంకా కొంచెం పెరుగుతుంటుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు హెల్త్ గురించి కానీ వాళ్ళు అన్ని కేర్ తీసుకొని చేయరు, ఓన్లీ ఇంటర్నల్ గా ఏమి ఆలోచిస్తారు, బయట మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా అండి, ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. సో చాలా మంది ఏం చేస్తారు అంటే పార్లర్స్కి వెళ్ళి లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ రేజర్స్ కానీ వాడుతూ అన్వాంటెడ్ హెయిర్ని రెడ్యూస్ చేస్తుంటారు. సో ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన పై లేయర్లో ఉన్న హెయిర్ మాత్రమే డిస్ట్రాయ్ అవుతుంది, కానీ లోపల రూట్ నుంచి మాత్రం మనకి రాదు. ఒక్కొక్కసారి రూట్ నుంచి వచ్చినప్పుడు మనకేమవుతుంది అంటే అది ప్రాపర్ వేలో మనం ప్లగ్ చేయలేకుండా ఆ వేరే రూట్ అనేది కాజెస్ అయ్యి అక్కడ మళ్ళీ ఇంకా డిస్ట్రక్షన్ సరిగా జరగక వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువగా వ్యాక్సింగ్ అలాంటివి చేసుకున్నప్పుడు స్కిన్ ఎలాసిసిటీ దెబ్బతిలే అవకాశం కూడా ఉంది. సో హెయిర్లో మనం హెయిర్ని రిమూవ్ చేయడానికి వెళ్ళి ఎలాసిసిటీ లూజ్ చేసుకొని రింకిల్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి స్కిన్ రఫ్నెస్ డల్నెస్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వ్యాక్సింగ్ కంటే బెటర్ జస్ట్ సింపుల్ రేజ్ ద్వారా మనము టోటల్గా కొన్ని సిట్టింగ్లోని వైప్స్లో ఒక మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి, ఎండియా గ్లేజర్. అది మీరు ఒకసారి వచ్చి ఒక ప్యాచ్ టెస్ట్ కనుక తీసుకున్నట్లయితే అది మీ బాడీకి సెట్ అవుతుందో లేదో చెప్పి చూసి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. అలాగే మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్, అల్వాల్ నుంచి చేస్తున్నాను. ఓకే, మీ పేరండి? శృతి అండి. శృతి గారు మాట్లాడండి, దివ్యచందన ఉన్నారు. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ చెయ్యి మీద హెయిర్ వస్తుంది కదా, ఓకే, అది హెయిర్ రిమూవర్ బయట క్రీమ్స్ కానీ అది వాడినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, అంటే వాడితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటారు? అది ఇది మీరు చెప్పినట్టు నిజమేనండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఎన్నో రకాల క్రీమ్స్ బయట అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి క్రీమ్స్ కనుక మనం వాడినప్పుడు మన స్కిన్కి అవి అన్ని కెమికల్ బేస్డ్ ఉంటాయి. వితౌట్ కెమికల్ మాత్రం హెయిర్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, ఎక్స్టర్నల్ టాపికల్ అప్లికేషన్ ద్వారా తీసేయాలనుకుంటే. సో ఆ కెమికల్ మన బాడీకి సెట్ అవ్వకపోయినా, ఒకవేళ ఎక్కువసార్లు యూజ్ చేసినా, ఆ ఏరియాలో మనము చూసేది ఏంటి అంటే బ్లాక్ లేదా బ్రౌన్ ప్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది టర్న్ టు పిగ్మెంటేషన్ లేదా మెలస్మా కింద మారి ఇంకొక ప్రాబ్లం అనేది మీకు మొదలవుతుంది. సో అలాంటి క్రీమ్స్ పెట్టిన లైఫ్ టైం మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది తప్ప రూట్ మాత్రం డిస్ట్రాయ్ అవ్వదు. సో అలాంటివి వాడడం మంచిది కాదని నేను చెప్పగలనండి. ఓకే, థ్యాంక్ యూ శృతి. ఎటు కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి వైప్స్కి వెళ్ళండి, సమస్యకు పూర్తిగా పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే వాళ్ళు చెప్పారు కదండి, ఇందాక కాలరు క్రీమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామని చెప్పేసి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారా? ఖచ్చితంగా అండి, అన్ని ఈజీ వే ఇది, అందుకని చాలా వరకు దీన్ని అనుసరిస్తున్నట్టున్నారు. అవునండి, యాక్చువల్గా మొత్తం జనాలు ఏం చేస్తారంటే టీవీలు అలాంటివి చూసి ప్రోగ్రామ్స్ చూసి జస్ట్ ఆ ప్రకటనలకి అట్రాక్ట్ అయ్యి కొనేస్తూ ఉంటారు, వాడుతుంటారు. అవి వాళ్ళ బాడీకి సెట్ అవ్వక మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి ఇలా ప్రాబ్లం అయిందని మళ్ళీ దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం సహజంగా మేము చూస్తూ ఉంటాము. సో అందుకే మనము ఈ ప్రోగ్రామ్స్ చేసేది కూడా దానికోసమేనండి, అవేర్నెస్ కోసం. చాలా మందికి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సింపుల్ వే కదా అనేసి ఇంట్లో చేసేసుకుంటారు, అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి. ఓకే, మీ పేరండి? వెంకటేశ్వరరావు మేడం. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి, దివ్యచందన ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇది చుండ్రు బాగా వస్తుంది మేడం, ఏ షాంపూ అయినా తగ్గట్లేదు, ఎట్లా మేడం దీని ట్రీట్మెంట్? ఎంత కాలం నుంచి బాధపడుతున్నారండి చుండ్రుతో? 6 months అవుతుంది మేడం. 6 months. ఎలాంటి షాంపూస్ వాడారు? ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా తీసుకున్నారా? మెడికల్ చూపించలేదు మేడం, మామూలు షాంపూలు యూజ్ చేస్తున్నాం. ఓకే. అది షాంపూలు యూజ్ చేసినా తగ్గట్లేదు మేడం, ఐడెన్స్ యాంటీ డాండ్రఫ్ ఏదో అన్నా తగ్గట్లేదు మేడం. ఖచ్చితంగా అండి, యాక్చువల్గా డాండ్రఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి, ఒకటి యాంటీ ఫంగల్ అని, ఒకటి యాంటీ బ్యాక్టీరియల్ అని ఉంటుంది. సో యాక్చువల్గా మీరు ఎలాంటి చుండుతో బాధపడుతున్నారు అనేది ట్రైకో స్కాన్ అనేది ఒకటి చేసిన తర్వాత మనకి అర్థమవుతుంది. స్కాల్ప్ కండిషన్ అర్థమైన తర్వాత కొంతమందికి సోరియాసిస్ బేస్ బ్యాక్టీరియా కూడా ఉండి ఉంటుంది. సో చాలా 6 months నుంచి మీరు చుండుతో బాధపడుతున్నారని చెప్పారు కాబట్టి చుండు ఒకసారి వచ్చింది అంటే స్కాల్ప్ పైన ఉన్న ఒక లేయర్
ఎపిటోమల్ లేయర్ మొత్తం తినేసి మన జుట్టుని చాలా బలహీనంగా చేసేసి జుట్టు రాలడానికి కారణమవుతుందండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీ అనేది ఒకటి వైప్స్లో అవైలబుల్ ఉందండి. ఒకసారి వీలైన అంత త్వరలో మీరు వచ్చినట్లయితే ట్రైకో స్కాన్ అనేది చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్తామండి. జస్ట్ 6 to 8 సిట్టింగ్స్లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది, మీ హెయిర్ హెల్దీగా కూడా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరి ఇలా సమస్యలతో ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఓబిసికి వెళ్ళవచ్చు. ఎలాంటి సమస్యలకైనా సరే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఒబిసిటీ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, అవాంటెడ్ హెయిర్ కానివ్వండి, ఏదైనా సరే మీకు అన్ని అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, అన్నిటికీ కూడా మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. వైఫ్స్కు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే మేడం, చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మీరు చెప్పారు ఇందాక స్కిన్ ఎలర్జీ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తారు, అప్పుడు ట్రీట్మెంట్లో ఏమైనా కష్టం అవ్వటం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటారు కానీ ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ కానీ లైక్ ఎరిథ్రిమా, రెడ్నెస్ అలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ముందుగా ఏదైతే స్కిన్ ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేసిన తర్వాతనే హెయిర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి టైం ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువగా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనము అలా కాకుండా ఉండాలి అంటే ముందుగానే లేజర్ హెయిర్ రిడక్షన్ బెస్ట్ సొల్యూషన్ ఏంటనేది చూస్ చేసుకొని మనం తీసుకోవడం బెటర్ అని చెప్పి. వీటికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇంకా అందుబాటులో? యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల లైక్ లేజర్స్ ఉన్నాయండి. లేజర్స్లో కూడా సుప్రానో, డయోడ్, ఐపీఎల్ అలా చాలా రకాల ఉన్న లేజర్స్ ఉన్నాయి. అందులో మన ఇండియన్ స్కిన్స్కి సూటబుల్ లేజర్ అనేది ఎండియాగ్ లేజర్ అండి. ఎండియాగ్ లేజర్లో లైక్ కూల్ గ్లైడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అది మన స్కిన్కి టచ్ అవ్వకుండా ఓన్లీ ఒక చిన్న సింపుల్ మోనోక్రోమాటిక్ రేస్ ద్వారా మన హెయిర్ రూట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే మనము టార్గెట్ చేసిన హెయిర్ మాత్రమే డిస్ట్రాయ్ అయ్యి మిగతా ఏ భాగాలకి కానీ మిగతా ఏ సెల్స్కి కూడా డ్యామేజ్ కాకుండా చాలా బాగా రిజల్ట్స్ ఇస్తుందని నేను చెప్పగలనండి. ఓకే అండి. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తున్నాయి ఈ హెయిర్ రిమూవ్ చేసుకోవటం వల్ల, దీనికి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏ రకాలుగా ఉంది ట్రీట్మెంట్? పర్మనెంట్ మళ్ళీ ఎక్కువ సిట్టింగ్స్లో కానీ మళ్ళీ ఈ సమస్య మళ్ళీ రాకుండా ఉండటానికి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు మనల్ని అడుగుతారనమాట, డాక్టర్ గారు నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సిట్టింగ్స్ వేరే దగ్గర తీసుకున్నాను, ఇవన్నీ చేశానండి తగ్గట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, ట్రైకో స్కాన్ అనేది ఒకటి ఉంటుందండి, దాంతోపాటు స్కిన్ ఎనలైజింగ్ కూడా మనం చేసి తనకి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, వాళ్ళ పర్సనల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ రెండు మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకు వాళ్ళకి ఇవ్వడం ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. క్లయింట్స్కి కొంతమంది ఓవర్ ఫోన్లో అడుగుతుంటారు, సో అలా చెప్పడం వీలు కాదు కాబట్టి ఒకసారి డైరెక్ట్లీ మీరు పర్సనల్గా కలిసినట్లయితే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మగవాళ్ళల్లో చూసినట్లయితే అబ్బాయిలలో కూడా హెరిడిటరీ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది, బాడీలో వల్ల హార్మోన్స్ డిస్ట్రక్షన్ వల్ల కూడా వాళ్ళకు వస్తాయి. ఎక్కువగా మనం చూసినట్లయితే చెవి భాగంలో వాళ్ళకి, లేకపోతే ఛాతీ భాగంలో, వీపు పైన, ఇలా మనం అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాము. మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలామంది లైక్ ఆఫీస్లలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి షేవింగ్ అనేది ఎవ్రీడే మస్ట్ ఉంటుంది, కానీ రోజు షేవింగ్ చేసుకున్నప్పుడు కూడా మన స్కిన్ అనేది రఫ్ అండ్ డల్గా తయారవుతుంది కాబట్టి బియర్డ్ లైన్కి ప్లాన్ చేసుకుంటారు. అలా క్లయింట్స్ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటారండి. అలాగే ఇప్పుడు హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఈజీ అనే ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఎక్కువగా అంటే సర్టెన్ పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 21 డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ అనేది డిస్ట్రాయ్ అయిన తర్వాత అది మళ్ళీ నార్మల్గా వాళ్ళ గ్రోత్ ఫేజ్లోకి వచ్చేసి నార్మల్గా గ్రోత్ వస్తుంది, అది ఆటోమేటిక్గా 1 వీక్లో షెడ్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ గ్రోత్ వచ్చే వరకు, వాళ్ళు ఫుల్ గ్రోత్ వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడైతేనే ఇప్పుడు వీళ్ళకి పాస్ చేసిన రేస్ అనేవి కరెక్ట్గా రూట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలుంటుందండి కంప్లీట్గా. ఈ ప్రాసెస్ అవ్వడానికి అట్లీస్ట్ 21 డేస్ టైం పడుతుందండి. అలాగే స్కిన్ బట్టి ఏమన్నా తేడా ఉంటుందంటారా? ఎలాంటి స్కిన్ కైనా ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా స్కిన్ టోన్ బట్టి ఉంటుందండి. స్కిన్లో మనము ఎన్నో రకాల స్కిన్ టైప్స్ చూస్తూ ఉంటాము, బ్రౌన్ కలర్, వైట్ కలర్, ఫెయిర్ కలర్ ఉంటుంది, లైక్ డస్కీ కలర్ ఉంటుంది, చాలా డార్క్గా ఉంటారు, కొంతమందికి పిగ్మెంటేషన్ మెలస్మా ఉంటుంది, అక్కడ కూడా ఓవర్ హెయిర్గా. మనము రేస్ ఏవి పాస్ చేస్తున్నాము, ఎంత డెప్త్లో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మనము మోనోక్రోమాటిక్ రేస్ ఇస్తున్నాం కాబట్టి
కాబట్టి అవి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఇండియా గ్లేజర్ లో మన స్కిన్ టోన్ ని బట్టి మనం రేస్ పాస్ చేయడం అనేది సాధ్యం అవుతుందని చెప్పొచ్చండి. ఓకే, అలాగే మేడం, చాలా వరకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు మీ క్లినిక్కి వస్తుంటారు కదండి వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు మీకు చెప్పిన తర్వాత ఇట్లాంటివి మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారండి? అంటే వాళ్ళు చాలా చాలా తిరిగి వస్తారు మీ దగ్గరికి, మీ దగ్గర సొల్యూషన్ సరిగ్గా దొరుకుతుంది వాళ్ళకి, మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుందండి? చాలా హ్యాపీగా ఉంటుందండి. యాక్చువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ భయపడతారు, లేజర్ అంటే చాలా కాస్ట్లీ ఉండొచ్చు, అది మనకు సెట్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ అనేది ఇస్తామన్నమాట. 2-3 గ్రాఫ్స్ అనేది లేజర్ ద్వారా తీసేసి వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ చూపిస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫుల్ బాడీ లేజర్ అవసరం ఉన్నా కానీ జస్ట్ ఒక చిన్న భాగం పైన స్టార్ట్ చేస్తారు. అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, లేకపోతే లైక్ గడ్డం దవడల పైన కానీ అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ ట్రీట్మెంట్ నచ్చి ఫుల్ బాడీకి యాడ్ ఆన్ అయిన క్లయింట్స్ అనేది చాలా మంది ఉన్నారండి. చాలా మందికి ప్రముఖ కాస్మెటాలజిస్ట్ దివ్య చందన గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి మీ సమస్యలు ఎలాంటివైనా సరే మేడంతో మాట్లాడచ్చు, సులభంగా పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఒబిసిటీ కానివ్వండి, హెయిర్ లెస్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రాబ్లం ఏదైనా సరే మీకు వైబ్స్లో చక్కగా పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి మీరు ఎలాంటి ప్రశ్నలైనా మేడం అడగచ్చు, మీరు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0404261-6621. అలాగే మ్యామ్, చాలా వరకు ఇది పెయిన్ ఉంటుందేమోనని భయపడుతూ ఉంటారు, ఇది ఒక రకంగా పెయిన్లెస్ అని చెప్పొచ్చా మీరు ఇచ్చే ట్రీట్మెంట్? ఖచ్చితంగా అండి, ఇది లేజర్ అనేది కంప్లీట్గా పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. నాన్ ఇన్వేసివ్ ప్రోగ్రామ్, ఇందులో ఎలాంటి ఇంజెక్టబుల్ థింగ్స్ కూడా ఉండవండి. ఓన్లీ రేస్, స్మాల్ సింపుల్ రేస్ పాస్ చేసి హెయిర్ రూట్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో తద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మీకు ఒకవేళ కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ లాంటివి ఉన్నప్పుడు క్లయింట్కి మనం ఏం చేస్తామంటే కూల్ జెల్ ప్యాడ్స్ అనేవి అప్లై చేసి వాళ్ళకి అది కూడా లేకుండా వాళ్ళకి ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుందండి. భయపడాల్సిన పని ఏమి లేదు, ఎలాంటి చాలా సింపుల్, ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారండి మా క్లయింట్స్. వచ్చేసి చక్కగా మాట్లాడుతూనే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, ఈజీగా చేసుకుంటారు. అలాగే మరి దీనికి ఏమైనా అంటే చిన్న ఏజ్ లో కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది కదండి, వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? అంటే 14-15 ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? మీరు చెప్పినట్టు మా దగ్గరికి లైక్ 12 ఇయర్స్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. కాకపోతే మనం ఏం చేస్తామంటే వాళ్ళ హెయిర్ కలర్ డెప్త్ అండ్ డెన్సిటీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం టెస్ట్ చేసి చూసినప్పుడు వాళ్ళకి ఒకవేళ ఈజీగా వెళ్ళిపోయే హెయిర్ ఉంది, ఎనాజన్, కెటాజన్ అండ్ కొన్ని టెలాజన్ అనే కొన్ని స్టేజెస్ ఉంటాయండి హెయిర్లో, అవి వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఏ ఫాలికల్ స్టేజ్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఈజీగా వెళ్ళిపోయే హెయిర్ ఉన్నట్లయితే మనం వాళ్ళకి 2 ఇయర్స్ టైం ఇస్తామన్నమాట. ఆ టైం తర్వాత కూడా వాళ్ళకి హెయిర్ అనేది పోవడం జరగకపోతే అప్పుడు లేజర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఆఫ్టర్ 16 ఇయర్స్ మాత్రమే మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే, అలాగే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండటానికి మీరు ఏమన్నా మెడిసిన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఇస్తారా వాళ్ళకి? ప్రికాషన్స్ అంటూ ఏమి ఉండవండి. ఒకసారి హెయిర్ లేజర్ రిడక్షన్ జరిగిపోయిన తర్వాత సిట్టింగ్స్, యాక్చువల్గా వాళ్ళ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, హెరిడిటరీ కానీ, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ లేకపోవడం వల్ల ఈజీగా 6-8 సిట్టింగ్స్లో యావరేజ్గా చూసినట్లయితే మొత్తం హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో రెడ్యూస్ అయిపోతుంది. సో మనం హెయిర్ రిడక్షన్ చేసేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ కోసం కొంతమంది అడుగుతుంటారు కాబట్టి 6-8 మంత్స్కి 1 టైం ఒక్కసారి మెయింటెనెన్స్ కోసం వచ్చి వెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చండి. అలాగే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా మళ్ళీ ఈ ప్రాబ్లం రావటం కానీ ఇలాంటిది ఏమైనా మనం చూసారండి? కొంతమందిలో అలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ఇండియా లేజర్ కాకుండా వేరే లేజర్స్, వాళ్ళ బాడీకి సూట్ కానీ లేజర్స్ తో తీసుకున్నట్లయితే వాళ్ళు 10-15 సిట్టింగ్స్ తీసుకున్నా కానీ హెయిర్ అనేది వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలానికి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో యాక్చువల్గా మనం లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకునేటప్పుడు మనం ఏ హెయిర్ లేజర్ వాడుతున్నాము, ఎలా ఎవరి అండర్లో యూజ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా మనము టెక్నికల్గా వాళ్ళు ట్రైన్డ్ అయి ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అది తెలుసుకొని తీసుకున్నట్లయితే ప్రాపర్గా హెయిర్ అనేది డిస్ట్రక్షన్ అయ్యి కంప్లీట్గా రిడక్షన్ వచ్చేస్తుందండి.
ఓకే, వైఫ్స్ లో ఇలాంటి ఇవన్నీ సజెస్ట్ చేయడానికి వాటికి డాక్టర్స్ కూడా అందుబాటులోనే ఉంటారు ఎప్పుడు కూడా? ఖచ్చితంగా అండి, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ అండ్ మెడికల్ హిస్టరీ కలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే టైంలో గైడెన్స్గా వాళ్ళు పక్కనే ఉంటారండి. సో వాళ్ళ డెన్సిటీ ఎంత ఉంది, హెయిర్ డెన్సిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎంత ఏ కలర్కి సూట్ మ్యాచ్ చేసి యూజ్ చేస్తున్నారా లేదా అనేది గైడ్ చేస్తూ ఉంటుంటారండి మధ్యలో. ఇట్లా ఈ ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో అనేసి చిన్న చిన్న క్లినిక్లకు వెళ్ళి చిన్న చిన్న వాటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొని మీ దగ్గరికి వచ్చే కంటే ముందుగానే మంచి డాక్టర్ ఎవరో తెలుసుకొని మంచి బ్యూటీ క్లినిక్ ఏదో తెలుసుకొని రావటం మంచిదనే మీరు మెసేజ్ ఇస్తున్నట్టున్నారు కదా. యాక్చువల్గా చెప్పాలనుకుంటే అండి, మనము తెలియకుండానే పార్లర్స్కి వెళ్ళేసి మనం నార్మల్గా ఖర్చు చేసేది. ఈ రోజుల్లో చూసినట్లయితే వ్యాక్సింగ్ అనేది 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. సో అలా ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి 200, 300 అలా పెట్టే బదులు ఒకసారి జస్ట్ 1000 రూపీస్కే పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనేది వైప్స్లో అందుబాటులో ఉందండి. 1000 రూపీస్ ఒకసారి పెట్టారనుకోండి ఒక సిట్టింగ్ వచ్చేస్తుంది అప్పర్ లిప్ కానీ చిన్న కానీ. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లే ఎకనామికల్గా మనము చూసినట్లయితే చాలా తక్కువ అమౌంట్లో మనకు లేజర్ అందుబాటులో ఉందని చెప్పొచ్చండి. సో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయనే చింత కూడా ఉండకుండా మీకు మీ హెల్త్ పరంగా కానీ లైక్ మనీ పరంగా కానీ మీకు వైప్స్లో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా బాగుంటుందని చెప్పగలనండి. మీరు చెప్పినట్టుగానే చాలామంది అనుకుంటారు యాక్చువల్గా ఖచ్చితంగా 500 వరకు అయితే ఎటు పెడతారు బయట, లేదని అనగానే ఏమో పెద్ద అమౌంట్ ఏమో అనే ఒపీనియన్ చాలామందిలో కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు 1000 అంతే సిట్టింగ్ అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఓన్లీ ఒక అప్పర్ లిప్ ఏదనుకోండి ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఖచ్చితంగా యాక్చువల్గా చెప్పాలనుకుంటే మనము ఓవరాల్గా చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నార్మల్గానే లైక్ వస్తుంది హెయిర్ అంటే హెయిర్ నార్మల్గా వచ్చింది అంటే దానికి 6 to 8 సిట్టింగ్స్ అనేది అవసరం ఉంటాయండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ద్వారా వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వచ్చింది అంటే సిట్టింగ్స్ అనేది వాళ్ళకి ప్రాబ్లమ్ని బట్టి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో 10 to 15 కూడా పడవచ్చు, 20 సిట్టింగ్స్ కూడా పట్టవచ్చు. సో ఆ విధంగా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మెయిన్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది. అంటే ఎన్ని సిట్టింగ్స్ అనేది స్కిన్ని బట్టి కూడా ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి. యాక్చువల్గా ఇప్పుడు మనము లేడీస్లో అయితే మనం చెప్పుకున్నట్టు లైక్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి కదా లైక్ పీసీఓడి కానీ అలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెరిడిటరీ ప్రాబ్లమ్. కానీ అబ్బాయిలలో అంటే ఎక్కువగా లేడీస్ కూడా జెంట్స్ కూడా ఈ మధ్యన చూసినట్లయితే స్ట్రెస్కి ఎక్కువగా గురి అవుతున్నారు. ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఒక ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలవుతుంది. ఆ టైంలో కూడా మనకి ఆ సైడ్ ఎఫెక్ట్గా మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుందండి. అది వచ్చినప్పుడు మనకు ఎక్కువగా మనం స్ట్రెయిన్కి గురైపోయి ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయినప్పుడు కూడా మనకి ఈ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో తద్వారా అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. సో దీనికి పరిష్కారం లేజర్ హెయిర్ రిడక్షన్ అని నేను చెప్పగలనండి. అలాగే ఇప్పుడు లేడీస్ అన్వాంటెడ్ హెయిర్తో ఎక్కువ ఫేస్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం, కానీ జెంట్స్ కూడా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి కూడా వైఫ్స్లో మంచి ట్రీట్మెంట్? ఖచ్చితంగా అండి, మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో చాలా వరకు బియర్డ్ లైన్ అని లైక్ ఫుల్ బాడీ లేజర్ అని బ్యాక్ వీప్ భాగంలో ఉన్న లేజర్ అని ఇయర్ లోబ్స్కి ఉంటాయి ఎక్కువగా హెయిర్స్, వాటిని తొలగించుకోవడం కోసం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారండి. చాలా హ్యాపీగా సింపుల్గా హెయిర్ రిడక్షన్ చేయించుకుంటారు, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి చక్కగా చేయించుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు చెప్పే ప్రకారం 5-6 సిట్టింగ్స్లో అయిపోతుంది అని చెప్పారు కదండి, అంటే సిట్టింగ్కి మధ్య పీరియడ్ ఎక్కువ ఉంటుందంటారా, తక్కువ టైంలోనే ఇది ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉందా? మీరు ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారండి. క్లయింట్స్ చాలామంది మనల్ని అడిగే క్వశ్చన్ ఇది. మనము ఫస్ట్గా ఒక ఫస్ట్ సిట్టింగ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ 2 సిట్టింగ్స్ మాత్రము 21 డేస్, 1 మంత్, 1.5 మంత్లో రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనేది మనకు గ్యాప్ ఎక్కువగా పెరిగిపోతుంది. థర్డ్ సిట్టింగ్ వచ్చేసినట్లయితే 2 మంత్స్, 2.5 మంత్ తర్వాత రావాల్సి ఉంటుంది. మళ్ళీ 4th సిట్టింగ్కి వచ్చేసి ఇలా 3 మంత్స్, 4 మంత్స్కి ఒకసారి ఇలా గ్రోత్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే సిట్టింగ్ బై సిట్టింగ్ మన హెయిర్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతూ కొంచెం ఏదైతే స్లీపింగ్ మోడ్లో ఉన్న హెయిర్స్ మాత్రమే మళ్ళీ గ్రోత్ ఫేజ్లోకి వస్తున్నట్లయితే వాటిని మనం నెక్స్ట్ సిట్టింగ్ ద్వారా తీసేస్తూ ఉంటాము. సో అలా కొన్ని మొత్తం హెయిర్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట, మన కంప్లీట్ సిట్టింగ్స్ అయిపోయాయి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తీసుకున్నట్లయితే. ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే మనం
మనము ఫస్ట్ సిట్టింగ్ లో 10 హెయిర్స్ తీసేసినట్లయితే సెకండ్ సిట్టింగ్ లోకి వచ్చినట్లయితే మనకు 5 హెయిర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట గ్రోత్ కి. అప్పుడు నెక్స్ట్ తీసేసినప్పుడు 3, అలా స్టెప్ బై స్టెప్ మనకు గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఓకే, థాంక్యూ చందన. అలాగే మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడండి. దివ్యచందన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇది మా జిల్లాలోనే అవైలబిలిటీ ఉందా? తూర్పుగోదావరి జిల్లాలో? తూర్పుగోదావరి జిల్లాలో లేదండి. ఒకవేళ మీరు రావాలనుకుంటే డైరెక్ట్లీ సికింద్రాబాద్ స్టేషన్కి రావచ్చండి. సికింద్రాబాద్ బస్ ట్రైన్ కానీ బస్ కానీ తీసుకున్నట్లయితే సికింద్రాబాద్లో దిగినట్లయితే మీకు సికింద్రాబాద్ బ్రాంచ్ అనేది దగ్గర అవుతుందండి. మాకు టోటల్ ఓవరాల్గా హైదరాబాద్లో చూసినట్లయితే 6 బ్రాంచ్లు ఉన్నాయండి. అది మాదాపూర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, బంజారా హిల్స్, సికింద్రాబాద్ అని ఇలా అన్ని చోట్ల మాకు బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు కాబట్టి చాలామంది క్లయింట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో మీరు ఎంత వీలైనంత త్వరలో వచ్చేసి మమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ అవుతుందో ఆ బ్రాంచ్కి వచ్చి ఒకసారి ఫోన్ చేస్తే నేను అవైలబుల్ ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మేడం ఇప్పుడు సిట్టింగ్స్ గురించి, ఇట్లా దూర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకు కూడా ఏమైనా అందుబాటులో అంటే తక్కువ పీరియడ్లో జరిగేటట్టుగా ట్రీట్మెంట్ ఏమైనా సౌకర్యం ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఇది రెగ్యులర్గా రోజు రోజు తీసుకునే ట్రీట్మెంట్ కాదండి. లేజర్ హెయిర్ రిమూవల్ అనేది జస్ట్ ఒకసారి వచ్చినట్లయితే మళ్ళీ 1 మంత్, 1.5 మంత్ వరకు వాళ్ళకి రావాల్సిన అవసరం ఉండదు. సో ఎలాంటి ప్రికాషన్స్ కూడా ఉండవు, ఓన్లీ స్మాల్ టాపికల్ అప్లికేషన్, ఒక క్రీమ్ మాత్రం అప్లై చేసేది ఉంటుంది. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా 1 మంత్ తర్వాత వాళ్ళు రావాలి కాబట్టి చాలా ఈజీగా వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు అని నేను చెప్పగలనండి. ఒకవేళ వాళ్ళు చేయించుకుంటున్న భాగం పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు అప్పర్ లిప్ చేయించుకున్నట్లయితే 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి. హలో, హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఇంతకు ముందు ఒకసారి ఎలర్జీ అయ్యి అక్కడ బాగా గోకితే చర్మం నల్లబడుతుంది కదా. ఓకే, సో దానికి మన ట్రీట్మెంట్ ఉంటుందా? అది మళ్ళీ మామూలుగా రావడం లేదు. ఏమేం మందులు వాడారండి? ఏమైనా ప్రిస్క్రిప్షన్ తీసుకున్నారా? డాక్టర్ కన్సల్ట్ చేశారా? చాలా మందులు వాడాము. హైదరాబాద్ స్కిన్ స్పెషలిస్ట్ లో కూడా చూపించాము. ఇంకా కొన్ని ఆయుర్వేదం చెట్ల మందులు, చాలా శ్రీకాని కొందరు చెప్తారు, ఇంకేదానికి కొందరు చెబుతారు. అది అట్లాగా దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మీరు ఒకసారి హైదరాబాద్కి వచ్చేసి వైప్స్ క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. మీరు ఒకవేళ ఈ రోజు రేపు ఒక 2-3 డేస్లో ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు ఒకసారి కాల్ చేయండి. ట్రైకో స్కాన్ అనేది చేసి యాక్చువల్గా మీ ప్రాబ్లం ఏంటనేది చూడడం జరుగుతుంది. ఒకవేళ అవసరం ఉంటే స్కిన్ ఎనలైజింగ్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ఇది కంప్లీట్గా మీరు మెట్రో టీవీ చూసి వస్తున్నారు కాబట్టి కన్సల్టేషన్ ఫీజు ఉండదండి మీకు. సో మీకు ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని తనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఓవర్ ఫోన్లో చాలా విషయాలు చెప్పారు, లైక్ మీరు చాలా మందులు వాడారు అని చెప్పి, కానీ దానికి అసలు ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు వాడారు అనేది మనం అర్థం అవ్వట్లేదు. సో మీరు ఒకసారి వచ్చి కలవండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉన్నారు, మాట్లాడండి. సమస్య ఏంటో? హలో, హలో, ఒళ్ళు తగ్గడం ఏమైనా ఉందండి? ఖచ్చితంగా అమ్మ. మీ వయసు ఎంత? 35 అండి. ఓకే, ఎత్తు ఎంత ఉంటారు? ఏంటండి, హైట్ ఎంత ఉంటారు? 55 అండి. 55. ఎన్ని కేజెస్ బరువు ఉన్నారు మీరు? 60 అండి. 60 కేజెస్. దాదాపు మీరు 17 కేజీలు తగ్గాల్సిన అవసరం ఉందండి. మీకు యాక్చువల్గా చూసినట్లయితే ఓవరాల్ బాడీలో పొట్ట భాగంలో కానీ లైక్ తొడల భాగంలో కానీ ఎక్కువగా మీకు ఫ్యాట్స్ అనేవి చేరుకుని ఉంటాయి. సో మీరు ఒకసారి వచ్చినట్లయితే ఒక చిన్న టెస్ట్ అనేది చేస్తామండి, బాడీ కంపోజిషన్ అనలైజింగ్ అంటారు దాన్ని. అది బీసీఏ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో మీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుందండి, అది ఎంత లెవెల్లో ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. 18.5 బిలో ఉన్నట్లయితే మీరు అండర్ వెయిట్లో ఉన్నట్లు,
ఒకవేళ 18.5 నుంచి 24 వరకు ఉంటే మీరు నార్మల్గా ఉన్నట్టు, 24 నుంచి 30 ఉన్నట్లయితే ఓవర్ వెయిట్ కిందికి వస్తారు, 30 నుంచి 35 ఉంటే ఒబేస్ డిగ్రీలోకి వస్తారండి, 35+ ఉంటే థర్డ్ గ్రేడ్ ఒబేసిటీ అంటాము. ఇప్పుడు మీరు ఉన్నది కూడా థర్డ్ గ్రేడ్ ఒబేసిటీలో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్ అనేది నేను సజెస్ట్ చేయడం జరుగుతుందండి. వైప్స్లో ఐలైపో లేజర్ అనే ట్రీట్మెంట్ ఒకటి అవైలబుల్ ఉంది, తద్వారా మీకు ఇంచ్ లాస్తో పాటు వెయిట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వారానికి ఒకసారి కానీ, లేక 15 డేస్కి ఒకసారి కానీ, లేదంటే మంత్లీ 2 టైమ్స్, మంత్లీ 1 టైం కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఏమవుతుంది అంటే వెయిట్ రిడక్షన్తో పాటు డైట్ హ్యాబిట్స్ కూడా మనము చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మీకు బ్రేక్లో ఏ బ్రేక్స్లో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో మీకు మంచి రిజల్ట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీరే కాదు, ఎవరో చాలామంది కూడా ఈ సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అందరికి కూడా అవకాశం ఉంది. ఏది కూడా ఫేస్ చేస్తూ భయపడాల్సిన పని లేదు, వైప్స్ మనకు అండగా ఉంది. మరి ఇంకేం మీకు కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు, ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గాలు పొందవచ్చు. థ్యాంక్ యూ దేవచంద్ర గారు, ఎన్నో విషయాలు తెలియజేశారు మీరు స్టూడియోకి వచ్చి, చాలా చాలా థ్యాంక్స్. ఇదండి ఈరోజు కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.